Hi, I'm Nancy Rana from NIFT. Here, I am faculty. So many students came to me. They want to know, ma'am, why fashion? So I want to tell them, fashion is the most creative field we have. So let's take an example of mathematics. Something is given, something we have to find. But if you say the creative field like a fashion, nothing is given to us. We have to start everything, every single thing from a scratch. So here we learn how to develop our skill, how to enhance our creativity. So, I welcome you in NIFT to join us and enhance your skill. Thank you. Fashion is a multi-dimensional career anamata. So NIFT syllabus edaithe frame cheyadam jarigindo adi mostly industry moduled syllabus. So present industry ki requirement aim undi ane dani prakaranga mem syllabus anedi frame cheyadam jarigindi. But fashion designing course aipina tarvata career aspects chala unnayandi. Government sector lo chala jobs available ga unnai, private sector lo aithe sky is the limit anamata, and self entrepreneurship ga kuda vellachu. Coming to government sector, manaki gurukula schools prati okkariki తెలిసిన స్కూల్ అన్నమాట. తెలంగాణ గురుకుల స్కూల్స్లో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్ పోస్ట్ అనేది ఒకటి ఉంది. దానికి బీఎస్సీ ఫ్యాషన్ టెక్నాలజీ కోర్స్ చదివిన వాళ్ళు దానికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. గురుకుల స్కూల్స్లో కానివ్వండి, వేరే గవర్నమెంట్ స్కూల్స్లో కానివ్వండి, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఇలాంటి సబ్జెక్ట్స్కి టీచర్ పోస్ట్కి అప్లై చేయాలంటే కంపల్సరీ బీఎడ్ కావాలి, టెట్ క్వాలిఫై అవ్వాలి. సో అది కొంచెం లెంతీ ప్రాసెస్. సో గవర్నమెంట్ స్కూల్స్లో తెలంగాణ గురుకుల స్కూల్స్ కన్సిడర్ చేస్తే మనము ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్ పోస్ట్ అనేది ఒకటి ఉంది. దానికి మినిమం క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ సీజీటీ, అది కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ కోర్స్ చేసిన వాళ్ళు ఎలిజిబిలిటీ ఉన్నారు ఆ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి. అండ్ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ వాళ్ళు కూడా ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తూ ఉంటారు. బీఎస్సీ ఫ్యాషన్ టెక్నాలజీ కోర్స్ చదివిన వాళ్ళకి మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్లో నోటిఫికేషన్స్ రిలీజ్ అయినప్పుడు దానికి అప్లై చేసుకోవచ్చు. ఇవి కాకుండా ఇప్పుడు అపారల్ పార్క్స్ అనేది ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. అందులో కూడా డిఫరెంట్ రోల్స్ ఉన్నాయి. టెక్స్టైల్ మాస్టర్, టెక్స్టైల్ అసెసర్, ప్యాటర్న్ మాస్టర్, క్వాలిటీ సూపర్వైజర్, ఇలా చాలా రోల్స్ ఉన్నాయి అపారల్ పార్క్స్లో. ఇవి కాకుండా ప్రైవేట్ సెక్టార్లో కూడా చాలా రకమైన జాబ్స్ ఉన్నాయండి. ఫ్యాషన్ డిజైనర్, ఫ్యాషన్ కన్సల్టెంట్, ఫ్యాషన్ స్టైలిస్ట్, విజువల్ మర్చెండైజర్, క్వాలిటీ సూపర్వైజర్, ఇలా చెప్తూ వెళ్తూ ఉంటే స్కై ఈజ్ ద లిమిట్ అనమాట. చాలా ఆపర్చునిటీస్ అనేది ఉన్నాయి. కమింగ్ టు సెల్ఫ్ ఎంటర్ప్రెన్యూర్షిప్, ఈ ఎవరికైతే జాబ్ చేయడం ఇష్టం లేదో వాళ్ళు ఓన్గా ఒక బొటిక్ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. వాళ్ళ వల్ల ఇంకొక నలుగురికి ఎంప్లాయ్మెంట్ అనేది ప్రొవైడ్ చేసుకోగలుగుతారు. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ట్రెండ్లో ప్రతి ఒక్క సెలబ్రిటీకి పర్సనల్ ఫ్యాషన్ స్టైలిస్ట్ అనేది ఇంపార్టెంట్ అయిపోయింది. సో లేదంటే ఫ్రీలాన్సర్గా వర్క్ చేయొచ్చు, ఎవరి దగ్గరైనా పర్సనల్ స్టైలిస్ట్గా కూడా వర్క్ చేయొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, మీ బ్రాండ్ ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారా? మా ఛానల్ని సంప్రదించండి. ఎటువంటి బ్రాండ్ అయినా పర్వాలేదు, మీ బ్రాండ్ని ప్రమోట్ చేయడానికి నమో తెలంగాణ టీం మీ వెంటే ఉంది. మీరు ప్రమోట్ చేయాలనుకున్న అంశాలు డివోషనల్ కానీ, హెల్త్ కానీ, ఫ్యాషన్కు సంబంధించినవి కానీ, షాపులోకి సంబంధించినవి కానీ, ఎటువంటి ప్రోడక్ట్స్ అయినా బ్రాండ్ అయినా మీరు వెంటనే మమ్మల్ని సంప్రదించండి. సువర్ణ అవకాశాన్ని వినియోగించుకోండి. మేమే వస్తాం, మేమే షూట్ చేస్తాం, మేము ప్రమోట్ చేస్తాం.